ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ನೈಷ್ಕರ್ಮ್ಯ ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದಾ ಯೋ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ಜಗತ್ ನಿರ್ಮಮೇತಮಹಂ ವಂದೇ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹೇಶ್ವರಂ. ನೈಷ್ಕರ್ಮ್ಯ ಸಿದ್ಧಾವಪ್ಯೇವಂ ಆಚಾರ್ಯೈ ಸ್ಪಷ್ಟಮೀರಿತಂ. ಅದು ಕೂಡ ಅಯಿಪೋಯಿಂದೆ, ಅಂತವರೆಗೂ ಅಯಿಪೋಯಿಂದೆ. ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಮೊದಲು ಪೆಟ್ಟಾಲೆ. ಅಂತೇ ಜ್ಞಾನಮು, ಇಂದ್ರಿಯಮೂಲ ಜ್ಞಾನಮು, ಬೌದ್ಧಿಕ ಜ್ಞಾನಮು, ಸಾಕ್ಷಿ ಚೈತನ್ಯಮು, ಆ ತೇಡ ಅವಿವೇಕಮು, అది ప్రధానంగా చాలా విస్తృతమైన విచారం చేసి ఉన్నాము. ఈ విచారమంతా కూడా మళ్ళీ నైష్కర్మ్య సిద్ధికారుడు తనదైన శైలిలో ఆయన కూడా చేశాడు అని ఈయన అంటున్నారు. అది నైష్కర్మ్య సిద్ధి గ్రంథం చూస్తే తెలుస్తుంది. అయిన తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ మొదలు పెడుతున్నారు. సమానాధికరణ్యస్య బాధార్థత్వమతోస్తు తత్. అది పైన చెప్పిన విచారము, అంటే ఇంతవరకు జరిగిన విచారము. ఆ విచారణలో జ్ఞానము యొక్క రెండు స్థాయులను నిర్ధారణ చేసినారు. ఒకటి దృశ్యము, మనస్సుతో తెలియుట. మనస్సు తెలుసుకునేది బాహ్యమునందుండే వస్తువు తెలియబడేది. ఇస్ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, ఫండమెంటల్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్. ఇదే ఫైనల్ అని కూర్చుంటాడు లౌకికుడు. లౌకికుడు అంటే లోకంలో ఉండేవాళ్ళు. దట్ ఈస్ ది ఫైనల్ ట్రూత్. తెలుసుకునేవాడను నేను, తెలియబడేది జగత్తు, ఇదే సత్యము. దేవుడు ఎక్కడో పైన ఉంటాడు అదే అని మతవాది వచ్చి చెప్తాడు అన్నమాట. అంటే కబోస్ అనుకుంటాడు వీడు. అంతే తప్ప వీడికి అర్థమయ్యేది ఇంత మటుకు, నేను తెలియవాడను, జగత్తు తెలియబడేది, నేను జగత్తు కంటే, జగత్తు నాకంటే వేరుగా ఉన్నది, ఇంత మటుకు వీడికి తెలుస్తూ ఉంటుంది. ఎవడో ఒకడు వచ్చి దేవుడు పైన ఉన్నాడని చెప్తాడు అంటే ఓహో అనుకుంటాడు వీడు, కాబోలనుకుంటాడు. ఇంకా దేవుడి గురించి ఏదేదో చెప్తూ ఉంటాడు అంటే వీడు అన్నిటికీ తలకాయ ఊపుతూ ఉంటాడు. తలకాయ ఊపడానికి అలవాటు పడి ఉంటారు. వెయిటింగ్ టు బి టోల్డ్ టు, అయ్యా చెప్పండి మేము సిద్ధంగా ఉన్నామని. ఒక అమ్మగారు అన్నారు, ఇదిగో చెంగు పట్టాను, మీరు ఏది వేస్తే అది వేయండి అని. అంటే మీరు మంచి మాటలు వేస్తే, అక్షతలు మంచివి వేస్తే ఆ చెంగులో పడతాయి, అవి స్వీకరిస్తాము. మీరు చీవాట్లు పెడితే అవి ఆ చీవాట్లను కూడా మేము స్వీకరిస్తాము. మా తరఫు నుంచి మాకేమీ అభ్యంతరం లేదు. సో ఆ రకంగా మేము జగత్తు, దీంట్లో మేము మునిగి ఉన్నాము, ఇదే సత్యము. మీరు ఇంక పైన ఏదో ఉంది, దేవుడు దెయ్యం ఏదో ఉందంటున్నారు కాబట్టి అది ఏదైనా మీరు చెప్తే మేము వినడానికి మాకేమీ అభ్యంతరం లేదు అని జనం అందరూ రెడీ టు లిజన్ టు, నాట్ లిజన్ టు, దే ఆర్ వెయిటింగ్ టు బి టోల్డ్ టు. ఎవళ్ళు బోధిస్తే ఆ బోధన స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. దాని అర్థం ఏంటో తెలుసిన, ఇతరులు బోధించేస్తే మనం దాన్ని స్వీకరించేస్తే ఓపెన్ అయిపోతుంది, మనం ఆలోచించాల్సిన బాధ్యత ఉండదు, ఆ బరువు తప్పిపోతుంది. అప్పుడు మనం మన డబ్బులు సంపాదించడం, భోగాలు అనుభవించడం దాంట్లో చాలా బిజీగా ఉండిపోవచ్చు. ఈ ఆలోచన ఏదో వాడెవడో చేస్తాడు, వాడు చెప్పి చెప్తాడు, మనం చప్పట్లు కొట్టేసి బొట్టు పెట్టుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోవడం. తీర్థము ప్రసాదము, ఈ స్కీమ్ ఎరుగుదరా మీరు? ఇప్పుడు మీకు ఫలానా గ్రహం యొక్క అనుగ్రహం లేదు అని వాడు చెప్తాడు అంటే కాబోస్ అనుకుంటాడు వీడు. ఆ గ్రహం మన అనుగ్రహించిందా లేదా అని హౌ డు యు నో? ఆయన ఏదో క్యాల్కులేషన్ వేసి చెప్తాడు అంటే వీడు కంగారు పడతాడు. కంగారు పడి అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటాడు.
అంటే ఆ గ్రహానికి జపం చేయాలి అంటాడు ఆయన. సరే అయితే మరి నాకైతే జాత కాదు, మరి నీకు చేయకపోయినా పర్లేదు నేను చేస్తాను అని ఆయన వీడి తరఫున ఆయన జపం చేస్తాడు. సరే వీడు ఏదో జపం నీ తరఫున నేను చేస్తానంటాడు ఆయన. వీడు అడగచ్చు కదా అదేమిటి, నేను చేయాల్సిన జపాన్ని నా తరఫున మీరు చేయటం అది సమ్మతమేనా అది పద్ధతియేనా అని వీడు అడగచ్చు కదా. వీడు అవేమీ అడగడు, సరే చేయండి అంటాడు. దానికి ఏదో కొంత సొమ్ము వీడు ముట్ట చెప్తాడు. ఆ సొమ్ముకి పేరు కొంచెం అందమైన పేరు పెట్టాలి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి గార్డెన్లో పనిచేసిన వాడికి మీరు రోజు అయిన తర్వాత 200 రూపాయలు ఇచ్చారనుకోండి, దానికి మీరు పేరు ఏమని పెడతారు? కూలీ అని పెడతారు. జపం చేసిన వాడికి పైసలు ఇచ్చారనుకోండి, పేరేమని పెడతారు? పేరు మారుస్తారు. మొత్తానికి నేచర్ ఆఫ్ ది వర్క్ మారింది, పేరు కూడా మారింది. అప్పుడు వాడు అతను ఏం చేస్తాడంటే తీర్థ ప్రసాదాలు ఇస్తాడు వీడికి. దట్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. వీడు తీర్థం పుచ్చుకుంటాడు, ప్రసాదం పుచ్చుకుంటాడు, తన పని అయిపోయిందని అనుకుంటాడు. మనుషులు ఇలా ఉంటారు. వాళ్ళని వాళ్ళకి తత్వాన్ని బోధించడం అనేది ఇది ఒక కత్తి మీది సాము. సరే కానివ్వండి. కాబట్టి అది అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, ఫండమెంటల్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్. నేను తెలియవాడను, జగత్తు తెలియబడేది. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. అదే సత్యము కాదు. ఇంకొకటి కూడా పైన ఉంది. సరే కానీ ఇప్పుడు 2 ఉన్నాయి కదా, నేను జగత్తు, ఇంకోటి కూడా ఉంది సంథింగ్ గ్రేట్ ఉండని, దానికి దేవుడు అని పేరు కానీ అని 3 తయారయ్యాయి ఇక్కడికి. ఇంతటితోటి అందరూ సర్దుబాటు అయిపోయి కూర్చుంటారు, ఇంతటితో సెటిల్ అయిపోతారు. కానీ ఇక్కడ విచారం ఏమిటంటే చూడు, ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనేది ఏదైతే కలదో ఇది దట్ ఈజ్ నాట్ ది ఫైనల్ వర్డ్. అది అంతిమమైన సందేశమేమీ కాదు. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ను ప్రకాశింపజేసే ఒక ఎరుక ఉన్నది. దీన్ని రిఫ్లెక్సివ్ అండర్స్టాండింగ్ అని అంటారు. ఆబ్జెక్టు తెలుస్తోంది, ఆబ్జెక్ట్ ఎవరికి తెలుస్తోంది? సబ్జెక్ట్ తెలుస్తుంది. సబ్జెక్ట్ ఎందుకున్నాడు? ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఆబ్జెక్ట్ ఎందుకుంది? సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి. సబ్జెక్ట్ ఎస్టాబ్లిషెస్ ది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎస్టాబ్లిషెస్ ది సబ్జెక్ట్. యు కెనాట్ హ్యావ్ సబ్జెక్ట్ వితౌట్ ఆబ్జెక్ట్, యు కెనాట్ హ్యావ్ ఆబ్జెక్ట్ వితౌట్ సబ్జెక్ట్. మాండుక్యంలో ఆచార్యులు అంటారు, మనస్సు ఉంది ఉంది. ఎప్పుడుంది? మంతవ్యము ఉన్నప్పుడు మాత్రమే మనస్సు ఉంది. ఇది మీరు ఆ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలాగో అలాగనమాట. మీ చూపు బాగుంది ఎందుకని? ఆ టేబుల్ మీరు చదువుతున్నారు కాబట్టి. ఆ అక్షరాలు ఏదో పెడతాడు వాడు, అక్షరాలు చదివారు కాబట్టి మీ చూపు బాగుంది. అవునండి, అక్షరాలు చదివి అక్షరాలు తెలిసే కనుక చూపు ఉందని తెలిసింది. సపోజ్ కొన్ని అక్షరాలు ఆఖరి లైన్ తెలియలేదనుకోండి, అంటే ఆ మేరకు చూపులో దోషము ఉన్నట్టు తెలిసింది. కాబట్టి చూపును అక్షరములు నిర్ధారిస్తాయి, అక్షరములను చూపు నిర్ధారిస్తుంది. ఇది దొందు దొందేలాగా ఉంటుంది. ఇది సబ్జెక్ట్ ఆఫ్, ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది, ఇది లేకపోతే అది ఉండదు, అది లేకపోతే ఇది ఉండదు. మనస్సు ఉంది అంటే మంతవ్యము ఉంది అని అర్థం. మంతవ్యం లేకుండా మనస్సు ఉండదు. సపోజ్ ఏ ఆబ్జెక్ట్ లేకుండా మైండ్ ఉండదు. దెర్ మస్ట్ బి ఏ విషయ, దెన్ ఓన్లీ దెర్ విల్ బి మనః. మీరు శబ్దస్పర్శ రూపరస గంధములను డ్రాప్ చేసి చూడండి, మైండే లేకుండా అయిపోతుంది, థాట్సే లేకుండా అయిపోతాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే డ్యువాలిటీ, దిస్ ఈజ్ నాట్ ఫండమెంటల్. ఇది ఫండమెంటల్ అని ఎవరు అనుకుంటారు చెప్పండి? మీరు అన్నీ నా చేతి చెప్పించడం కాదు, నేను పాపాల భైరవుణ్ణి అయి కూర్చున్నాను, అన్నీ నా చేతి చెప్పిస్తూ ఉంటారు.
మీరు మాత్రం అలాగా గోడ మీద పిల్లి గోపి అంటారు, అలా కూర్చుని ఎటు ఓటు వేయాల్సి వస్తే అటు వేస్తారు, అది తర్వాత సెటిల్ చేస్తారు. నా వాగుడంతా అయిన తర్వాత మీరు ఓటు ఎప్పుడు వేస్తే అటు వేస్తారు. ఈ వేషాలు పనికిరావు, మీరే చెప్పాల్సి ఉంటుంది. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ ద రియల్ ఈజ్ ఫండమెంటల్ అనే నిశ్చయం ఎవళ్ళకు ఉంటుంది? లౌకికులకు ఉంటుంది. ఇంకా ఎవళ్ళకు ఉంటుంది? మతవాదులకు ఉంటుంది. మతవాదులకు ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా ద్వైతులే. లౌకికులు భేద దృష్టి గలవారే, మతవాదులు కూడా భేద దృష్టి గలవారు, వీళ్ళిద్దరికీ ఉంటుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ నాట్ ఫండమెంటల్, అది మౌలికమైన తత్వము కాదు, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ దాట్ అనే దృష్టి గలవాళ్ళు ఎవళ్ళో తెలుసా మీకు? శూన్యవాదులు, విజ్ఞానవాదులు, బౌద్ధులు, వేదాంతులు, ఆ ఎక్స్ట్రీమ్ ఈ ఎక్స్ట్రీమ్. వీళ్ళు ఏమన్నా ఇక్కడ మనం వేదాంతులు, శూన్యం ఫైనల్ అంటాడు, వెరాజ్ ఇక్కడ సాక్షి చైతన్యం ఫైనల్ అని మనం చెప్తాం. ఇదంతా మనం చూడడం అయినది. దీన్నంతనే నైష్క్రమ్య సిద్ధికారుడు కూడా నిరూపించినాడు. ఇప్పుడు ఈ నిరూపణ అంతా చేసిన నిరూపణ ఏవో చాలా క్లాసులు అయ్యాయి, 3-4 క్లాసులు అయ్యాయి, 10-15 శ్లోకాలు అయ్యాయి, సంగ్రహంలోనే 10-15 శ్లోకాలు అయ్యాయి, ఒరిజినల్ టెక్స్ట్ అయితే 43 శ్లోకాలు అయ్యాయి. ఇదంతా దేని కొరకు అని ప్రశ్న వేసుకున్నాడు ఆయన. దానికి సమాధానం చెప్తున్నాడు. దేని కొరకంటే దేని కొరకో మీకు చెప్తాను, ఆయన మాటల్లో చెప్తాను, మీకేమర్థమైందో నాకు చెప్పండి. మీరు ఈ విచారమంతా దేని కొరకు అంటే సమానాధికరణ్యము బాధయే అర్థముగా గలది అని చెప్పుట కొరకు. అర్థమైపోయింది కదా, ఇంకా సమస్య ఏం లేదు కదా. కాబట్టి శ్లోకం అందాం. నైష్కర్మ్యసిద్ధౌ అపి ఏవం ఆచార్యైః స్పష్టం ఈరితం సమానాధికరణ్యస్య బాధార్థత్వం అతః అస్తు తత్. నైష్కర్మ్యసిద్ధౌ అపి, నైష్కర్మ్యసిద్ధి అనే గ్రంథమునందు కూడా ఆచార్యైః సురేశ్వరాచార్యులచే స్పష్టము స్పష్టముగా ఏవం ఈ ప్రకారముగా అనగా బౌద్ధిక జ్ఞానము సాక్షి చైతన్యముల వివేకముగా ఈరితం చెప్పబడినది. అక్కడ అయిపోయింది, ఇంకా దాన్ని వదిలిపెట్టేయండి, ఆ పని అయిపోయింది. ఇంకెప్పుడు కొత్త అంశాన్ని ఒకదాన్ని ముందుకు పట్టుకొస్తున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు, అతః ఇందువలన సమానాధికరణ్యస్య సమానాధికరణ్యమునకు తత్ అట్టి అనగా శాస్త్రప్రసిద్ధమైన బాధార్థత్వం బాధయే అర్థమయ్యుండుట అస్తు బాగానే ఉన్నది బాగానే ఉండుగాక అంటాడు. ఇదేమిటండి, ఇదేదో కొత్తగా చెప్తున్నాడు ఈయన. అంటే ఇప్పుడు దేహము, ఇంద్రియములు, మనస్సు, బయటి జగత్తు, జగత్తు అంటే ఊరికే దాన్ని ఏదో పెద్దదైనలా తీసుకోకూడదు, అది దాన్ని రిడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఇల్లు అన్నారనుకోండి, ఇల్లుని రిడ్యూస్ చేయాలి. ఎలా రిడ్యూస్ చేయాలి? ఇటుకలు, ఐరను, ఆర్ స్టీలు, సిమెంటు, అంతే ఇల్లు, అంతే కదా. ఇటుకలు, సిమెంటు, స్టీలు,
అదే కదా వెళ్ళి ఇంకా పొందండి, మిగతా అవన్నీ కూడా దాంట్లో కలుపుకోండి. మీరు ఇంకోటి పెట్టాలనుకుంటే వుడ్, కొంచెం డిఫరెంట్ మెటీరియల్ వుడ్, కర్ర, కలప, కలప ఏది పేరు పెడితే ఆ పేరు, ఇంతే కదా ఇల్లు. అలా రెడ్యూస్ చేయాలి. అదేవిధంగా జగత్తు అంటే రెడ్యూస్ చేయాలి. ఏమిటి? శబ్దస్పర్శ రూపరస గంధములు, ఐదు ఐదు విషయములు. ఐదు భూతములు అంటే అదే, పంచభూతములు అంటే అదే, ఐదు విషయములు. ఈ ఐదు విషయములు ఇవి ఆ సాక్షి చైతన్యంలో ప్రకాశిస్తాయి. అవునా? ఆ సాక్షి యొక్క ఎరుక ఎందు ఇవి ప్రకాశిస్తాయి. ఆ సాక్షి యొక్క ఎరుకను ఇవి ప్రభావితము చేస్తాయా చేయవా? ఇప్పుడు మనస్సు విషయమును తెలుసుకుంటుంది, ఆ విషయము మనస్సుని ప్రభావితము చేస్తుందా చేయదా అని అడిగారనుకోండి, అజ్ఞానముతో కూడిన మనస్సు అయితే ప్రభావితం చేస్తుంది, వివేకము కలిగిన మనస్సు అయితే ప్రభావితము చెయ్యదు అని చెప్పాల్సి వస్తుంది సందర్భాన్ని బట్టి. దానిని దాటి ఇంకొక పైకి వెళ్ళి అడుగుతున్నా, ఈ విషయములు, వాటి మంచి చెడులు, వాటిలో ఉండే ద్వంద్వములు, సుఖ దుఃఖములు, మంచి చెడులు, ధర్మాధర్మములు, పుణ్యాపుణ్యములు ఇత్యాది ద్వంద్వములు, విషయ ప్రపంచంలో ఉన్న ద్వంద్వములు, ఇవి ఆ ఎరుకను ప్రభావితం చేస్తాయా? అంటే ఏం చెప్తారు మీరు? చెయ్యవు. ఓకే, నో ఎన్ని చెప్తున్నారో మీరు చూసుకోండి. నో 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 అని ఒక నో చెప్పారు. అవునా? దేహము యొక్క పుట్టుక చావు ఆ సాక్షి చైతన్యమును, సాక్షి చైతన్యమునకు సంక్రమిస్తాయా? నో. నేను లెక్క పెడుతున్నా, ఇంద్రియములు, కర్మేంద్రియముల యొక్క చేష్టలు, కర్మేంద్రియములు అంటే చేతులు, కాళ్ళు, వాక్కు, ఇవి చేసే చేష్టలు, కర్మ క్రియలు సాక్షి చైతన్యమును కర్తగా చేస్తాయా? చేయవు. ఈ కర్మల యొక్క పుణ్యపాపములు సాక్షి చైతన్యమునకు తగులుకుంటాయా? తగులుకును. జ్ఞానేంద్రియముల యొక్క జ్ఞానమునందు ఉండే సుఖదుఖములు, ఒకదాన్ని చూస్తే మీకు సుఖం కలుగుతుంది, మరో దాన్ని చూస్తే దుఃఖం కలుగుతుంది. ఈ సుఖదుఖములు, ఇప్పుడు మనం ప్రేమించే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది, వ్యక్తి నిరుత్సాహంగా నీరసపడిపోతూ ఉంటే మనం ఏమీ చేయలేక దుఃఖాన్ని పొందుతాము. కాబట్టి ఇంద్రియముల జ్ఞానము నందు సుఖదుఖములనే ద్వంద్వములు అంతర్నిహితములై ఉన్నాయి. ఆ ఇంద్రియముల జ్ఞానములు, సుఖదుఖాది ద్వంద్వములతో కూడి ఉన్న జ్ఞానములు సాక్షి చైతన్యమునకు సంక్రమిస్తాయా? సంక్రమించము. ఓకే, మనస్సు, మనస్సులో సుఖదుఖాద్యవస్థలు అలా ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. అలా అలాగా చలనము, సుఖం పోయి దుఃఖం, దుఃఖం పోయి సుఖం, అలా తిరుగుతూనే ఉంటుంది మనస్సు. ఆ మనస్సు యొక్క సుఖదుఖములు కానీ, మనస్సు బాగుంది బాగులేదు ఇత్యాది అవస్థలు కానీ, మనస్సు యొక్క చాంచల్యము, కదలిక కానీ సాక్షి చైతన్యమునకు తగులుకుంటాయా? నో అన్నారా? ఆరు. బుద్ధిలో కొంత పాండిత్యం ఉంటుంది, కొంత అజ్ఞానం ఉంటుంది, అందరికీ సమానమే. ఇప్పుడు నా బుద్ధిలో కొంత సంస్కృతము, కొంత వ్యాకరణము ఉన్నది, కానీ తర్కం లేదు. సంస్కృతంలోనే తర్కం ఇంచుమించు చాలా తక్కువ ఉన్నది. ఏవో రెండు మూడు భాషలు ఉన్నాయి, చాలా భాషలు లేవు. ఏదో కొంత సైన్స్ ఉంది, చాలా సైన్సు లేదు. ఓపెసర్ టెక్నాలజీ ఉందేమో, చాలా టెక్నాలజీ లేదు. ఈ విధముగా బుద్ధి అనేప్పటికీ జ్ఞానము, అజ్ఞానము అనే ద్వంద్వముల మధ్య అది కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది. బుద్ధిలో ఇంకో ద్వంద్వము కూడా గలదు, స్ఫురించుట, మరచిపోవుట. ఒక మీకు తెలుసున్నదే అది గుర్తుకొచ్చుట, మరొకప్పుడు గుర్తుకు రాకుండుట. ద్వంద్వం, కొన్ని గుర్తుకొస్తాయి, కొన్ని గుర్తుకు రావు. ఈ ద్వంద్వములు, పాండిత్యము, అజ్ఞానము, స్మృతి, మరుపు, ఇవి ఆ సాక్షి చైతన్యమునకు తగులుకుంటాయా? తగులుకోవు. తర్వాత మీ, నేను అంటే పరిచ్ఛిన్నమైన జీవుడు, వీడు పుట్టి చస్తాడు, ఆ చావు పుట్టుకలో వీడికి జీవుడు తన నెత్తి మీద వేసుకుంటాడు, ఇవి సాక్షికి సంక్రమిస్తాయా? సంక్రమించవు.
జీవుడికి పూర్వజన్మ ఉత్తర జన్మ సాక్షి ఎందు అవి ఉంటాయా? ఉండవు. జీవుడు పుణ్యాత్ముడు పాపి సాక్షికి అవి సంక్రమిస్తాయా? సంక్రమించవు. ఎన్ని నా వేళ్ళు లెక్క చూసారా? 10 అయ్యాయి. తర్వాత జీవుడు జీవుడు దేవుడు ఇత్యాది భేదములు ఉంటాయి. పోన్లండి, చాలండి, ఈ 10 చాలు. ఇంకేమైనా పెడితే కొంచెం కింద మీద పెట్టి ఇంకోటి ఇంకొకటి రెండో పెట్టచ్చు. సాక్షి చైతన్యము గురించి ఇప్పుడు ఎన్ని నోలు చెప్పారు? 10, 11. నా నో ఇంగ్లీష్లో, నా సంస్కృతంలో. నిషేధములు 10, 11 చెప్పారు. ఆ సాక్షి చైతన్యం గురించి ఏదైనా కొంచెం పాజిటివ్ ఏదైనా చెప్పండి. అది ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా, తీయగా ఉంటుందా, లేకపోతే చేదుగా ఉంటుందా, మిలమిల మెరిసిపోతూ ఉంటుందా, లేకపోతే మసగ మసగ్గా ఉంటుందా? చెప్పండి, ఏదైనా పాజిటివ్ ఏదైనా చెప్పండి. ఏమీ చెప్పేది రూపం లేదంటున్నారు, లేదన్నవన్నీ అయ్యాయి. నేను ఏదైనా మీరు పాజిటివ్ చెప్తారేమో మీ తెలివితేటలు ఉపయోగించాను, నేను అడిగాను. లేదని నేను చాలా లేదులు చెప్పాను. కాబట్టి ఆ సాక్షి చైతన్యం గురించి పాజిటివ్గా చెప్పేది ఏమీ ఉండదు, నెగిటివ్గా చెప్పేది చాలా ఉంది. ఏమండి, ఇప్పుడు ఫైనల్గా ఆ సాక్షి చైతన్యమే దేవుడు. ఓకే, శంకరులు పరమాత్మను సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అని పలు పర్యాయములు వర్ణించినారు. మరి దేవుడి గురించి చెప్పారు బాగానే, మరి నేనే ఆ సాక్షి చైతన్యమే నీవు అంటే మరి నేను దేవుడు భేదము లేదా? లేదు అని మళ్ళీ ఇంకొక నో కూడా జారీ చేశారు. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది? తత్వమసి అనే మాటలో నో 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 నోయే ఉంది తప్ప పాజిటివ్ డిస్క్రిప్షన్ అనేది ఏదీ లేదు అని తెలిసింది కదా. అంతే కదా తత్వం అసి. ఇక్కడ ఆ తత్వం కొంచెం విభక్తి జ్ఞానము అని ఒకటి ఉంటుంది. విభక్తి జ్ఞానం అంటే కొంచెం సంస్కృతం చదువుకున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అది తెలుగు చదువుకున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్తాను, మీరు చెప్పండి. డూము వూలు ప్రథమ విభక్తి చెప్పండి. నీను లా గూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేత చే తోడా తో తృతీయ విభక్తి. కొరకు కై చతుర్థీ విభక్తి. వలన కంటే పట్టి పంచమీ విభక్తి. కీ కు యొక్క లోపల షష్ఠీ విభక్తి. పైన అందు నా సప్తమీ విభక్తి. ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇది విభక్తులు. ఏమండి విభక్తి జ్ఞానం కలిగిందా ఇప్పుడు తెలుగులో? సంస్కృతంలో కూడా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే టాపిక్ అదే. ఇంకొక మాట, రాముడు రావణుని వధించను, దీంట్లో వధించను క్రియ, దానికి విభక్తులు ఏముండవు. రాముడు రావణుని ఇవి నామవాచకములు కాబట్టి విభక్తులు ఉంటాయి. రాముడు ఏ విభక్తి? ప్రథమ విభక్తి. రావణుని ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. విభక్తులు వేరుగా ఉన్నాయిగా. దీన్ని వైయధికరణ్యము అంటారు. అధికరణ అంటే విభక్తి. విభక్తులు వేరువేరుగా ఉండుట. ఇప్పుడు నేను ఇంకో వాక్యం చెప్తాను, అది విభక్తులు వేరుగా ఉన్నాయా సమానంగా ఉన్నాయా?
చెప్పాలి. మీరు సమానంగా ఉంటే సమానాధికరణ్యము అంటారు, వేరుగా ఉంటే వైయధికరణ్యము. రాముడు సీతను తోడుకొని వెళ్ళాను, ఇది వైయధికరణ్యమా సమానాధికరణ్యమా? వైయధికరణ్యం అండి. మీకు ఇంకా డౌటే? తెలుస్తుందండి. నేను భోజనమును చేసి తిని, ఇదేమిటి వైయధికరణ్యం? ఆయన భార్యతో కలహించను, ఇదేమిటిది వైయధికరణ్యం? ఈతడు పుత్రుని ప్రేమించను, ఇదేమిటి వైయధికరణ్యం? రాముడు దశరథుని కొడుకు, రాముడు దశరథ పుత్రుడు, ఇదేమిటిది సమానాధికరణ్యం? దశరథుని కొడుకు అంటే మళ్ళీ షష్ఠీ విభక్తి బెంగా మీకు కలుగుతుందని నేను సమాసం చేసి చెప్పాను. రాముడు దశరథ పుత్రుడు, ఇదేమిటిది సమానాధికరణ్యం? రాముడు నేరజాక్షుడు, ఒక విభక్తిలో ఉన్నాయిగా. తత్ త్వం అసి అని ఉంది, ఒకే విభక్తి. తత్ ప్రథమా విభక్తి, త్వం ప్రథమా విభక్తి, అది నీవే అయి ఉన్నావు. దీనికి సమానాధికరణ్యము అని పేరు, ఒక విభక్తిలో ఉంటాయి. సమానాధికరణ్యమునకు మూడు అర్థాలు ఉంటాయి. టెక్నికల్గా ఉంటుందని మనవి చేశారుగా. మూడు అర్థాలు ఉంటాయి సమానాధికరణ్యమునకు. ఒకటి విశేషణ విశేష్య భావము, ఘటము నీలముది లేకపోతే నల్లనిది అన్నారనుకోండి, రెండు ఒకే విభక్తి సమానాధికరణ్యం. రెండు ఉంటే రెండు ఒకే విభక్తిలో ఉండాలి, దానికి సమానాధికరణ్యము ఉంటారు. దీంట్లో ఈ రెండులో ఒకటి విశేష్యము, రెండవది విశేషణము. ఘటము నల్లనిది అంటే ఘటము విశేష్యము, నల్లనిది విశేషణము. దీన్ని విశేషణ విశేష్య భావ సమానాధికరణ్యము అని అంటారు. ఓకే, రామో దాశరథి, ఇదేమిటిది విశేషణ విశేష్య భావ పునాలవుతులండి. రామ పరమదైవం, ఇదేమిటిది విశేషణ విశేష్య భావరూపమైన సమానాధికరణ్యం. నేనే ప్రశ్న వేసుకుంటున్నాను, నేనే చెప్పుకుంటున్నాను, ఏం పర్వాలేదు. మీకు అర్థమవుతుంటే సరిపడుతుంది, ఎందుకంటే అంత పొడవాటి పదములను పలకమంటే మీకు కూడా కష్టమవ్వచ్చు. తెలుస్తుందండి. తెల్లని గోడ, ఇదేమిటిది విశేషణ విశేష్య భావరూపమైన సమానాధికరణ్యము. శ్వేతో హయః, తెల్లని గుర్రము అంటే విశేషణ విశేష్య భావరూపమైన సమానాధికరణ్యము. దేవుడు మహిమగలవాడు, విశేషణ విశేష్య భావరూపమైన సమానాధికరణ్యము. అవునండి, ఇది ఒక అర్థం. తత్వమసి ఆ అర్థం కాదు, తత్తుత్వంకి విశేషణం కాదు, త్వం తత్తుకు విశేషణం కాదు. కాదు విశేషణం అంటే అది విశిష్టాద్వైతం అవుతుంది, తెలిసిందండి. దేనికి ఏది విశిష్టం విశేషణం అవ్వాలి? తత్తుత్వంకైతే దేవుడు జీవుడికి విశేషణంలాగా తేలుతుంది, అది ఒప్పుకోరుగా. కాబట్టి త్వమ్మే తత్తుకు విశేషణం అవ్వాలి. త్వం ఉంటాడు, తత్తు ఉంటుంది, ఈ త్వం వెళ్ళి తత్తుకి విశేషణం అవుతుంది. కాబట్టి తత్తుత్వమసి అన్నదాన్ని వాళ్ళు విశేషణ విశేష్య భావరూపమైన సమానాధికరణ్యము అని చెప్తారు. వాళ్ళు ఎలా చెప్తారంటే, జగత్తు చిత్ అచిత్ రెండింటిగా విడిపోయి ఉంటుంది. అచిత్ అంటే జడము, చిత్ అంటే చేతనము. జడము అంటే పంచభూతములు, చేతనము అంటే జీవులందరూ. అచిత్తులు అనేకము, చిత్తులు అనే పేరుకి అద్వైతం, పేరుకు అద్వైతం, అంతా అద్వైతమే. అచిత్తులు అనేకము, చిత్తులు అనేకము.
ఈ అనేకములైన చిత్తులు దేవుడికి తగులుకొని ఉంటాయి. కాబట్టి దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమిటి? అద్వైతి. ఎటువంటి అద్వైతి? చిదచిద్విశిష్ట అద్వైతి. దీన్ని విశిష్ట అద్వైతము అంటారు. ఇది మీకు అద్వైతంలా అనిపిస్తుందా ద్వైతంలా అనిపిస్తుందా? అద్వైతంలాగా అనిపిస్తుంది కదా. ఇదిగే మాట వరుసకి అద్వైతం అన్నట్టు. పొలిటికల్ సైన్స్ అది సైన్సా లేకపోతే సోషల్ స్టడీసా? అది పొలిటికల్ సైన్స్. సైన్సా సోషల్ స్టడీసా? సోషల్ స్టడీస్. అది పేరును బట్టి మరోలా అనిపిస్తుంది. అలాగే విశిష్టాద్వైతం అన్నది అద్వైతమా ద్వైతమా? ద్వైతం. అది ఊరికే పేరులో అద్వైతం అని ఉంది. మనం ఊరికే విషయాన్ని పరిశీలిస్తున్నాం తప్ప మరొకటేం కాదు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని దేనిని కూడా విశిష్టాద్వైతులు కూడా కాదనరు. కాదనడానికి ఉంది, వాళ్ళు చెప్పి మాటే నేను చెప్పాను. ఓకే. కాబట్టి తత్త్వం అసి అన్నప్పుడు ఆ సామానాధికరణ్యము విశేషణ విశేష భావరూపమైన సామానాధికరణ్యము కాదు. అది అంగీకారం కాదు. ఇంకో సామానాధికరణ్యం ఉన్నది, ఐక్య సమానాధికరణ్యం. అంటే తత్త్వం ఒక్కటియే అని ఐక్య సమానాధికరణ్యం చెప్పాలి. మీరు చెప్పండి, త్వం అంటే జీవుడు, తత్ అంటే దేవుడు, అవిద్య మూలముగా గలవాడు జీవుడు, మాయాశక్తి మూలముగా గలవాడు దేవుడు అని మీరు చెప్పి ఈ రెండు ఒక్కటే అనడము ఇబ్బంది అవుతుందా? అవదా? ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి మీరేం చేయాలంటే ఆ తత్తుని కొంత శోధన చేయాలి, ఆ త్వమ్ముని కొంత శోధన చేయాలి. ఏమండి ఆ శోధన ఎలా చేస్తారంటే చూడండి, ఎలా ఆ శోధన ఎలా చేస్తారో చెప్తున్నా మీకు. త్వమ్ముని శోధన చేద్దాం. మీరు తత్తుని ఏమి శోధన చేస్తారు? తత్ అంటే దేవుడు, దేవుణ్ణి మీరేమి శోధన చేస్తారు? మొన్న ఒక ఆయన అడిగాడు, దేవుడికి శిరోజములు ఉంటాయా అని అడిగాడు. అంటే ఉండవని చెప్పాడు. బాగుందా ఈ శోధన? దేవుడి యొక్క శోధన మీకు ఏమైనా నచ్చిందా? మీకు నచ్చిందని మీరు చెప్తే నేను ఈ పుస్తకం మూసేసిన ఆ దారిని నేను పోతా, ఆటో చేసుకుని వెళ్ళిపోతాను. దేవుణ్ణి ఏం శోధన చేస్తారండి మీరు? మీరు మిమ్మల్ని శోధన ఏమైనా చేయగలరేమో చూసుకోండి. కాబట్టి తత్తుని అలా ఉంచండి, త్వమ్ముని మీరు శోధన చేయండి. అంటే త్వమ్ముని శోధన చేయుట అనగానేమి? నన్ను నేను తెలియట, కరెక్ట్గా తెలియట, దాన్ని శోధన అంటారు. దేన్నైనా శోధన అంటే అదేమిటో బాగా పరిశీలించి తెలుసుకున్నట. నన్ను నేను తెలియట, నన్ను నేను తెలియట ఎట్లు అంటే దీంట్లో చేయాల్సిన పద్ధతి ఏమిటంటే, నేను ఏది ఏది కాదో తెలియటయే నన్ను నేను తెలియుటకు మార్గము, ఉపాయము. అది దాని పద్ధతి. నేను ఏది ఏది కాదో నేను తెలుసుకోవాలి, అది నన్ను నేను తెలియుటకు ఉపాయం. మీకు ఇబ్బంది, మీకు బోర్ కొడుతున్నాను నేను, లేక అర్థమవుతుందా మీకు? చాలా ఇంపార్టెంట్ పాఠం. నన్ను నేను తెలియట ఎట్లు అంటే, నేను ఏది ఏది కాదో నేను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? నేను ఏది ఏది కాదో ఎలా తెలుసుకోవాలి అంటే, నేను ఎవరినైనా అడిగి తెలుసుకోవాలా? నేను కన్న తండ్రిని అడిగి తెలుసుకోవాలా? పిల్లనిచ్చిన మామగారిని అడిగి తెలుసుకోవాలా? ఆఫీసులో సీనియర్ ఆఫీసర్ని అడిగి తెలుసుకోవాలా? లేకపోతే పక్కింటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలా? ఎలా తెలుసుకోవాలి? వాళ్ళకేం తెలుస్తుందండి? వాళ్ళెవరో వాళ్ళకి తెలియక. కాబట్టి నన్ను నేను తెలియటకు ఉపాయం ఏమనగా, నన్ను నేను జాగరూకముగా సావధానముగా పరిశీలించుకోవాలి.
Are you ready for it? మీరు అలాంటిది ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? లేదా దానికేం కంగారు లేదు ప్రస్తుతంలో అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలించుటకు సంసిద్ధముగా ఉన్నారా? చెప్పండి మీరు. వెరీ గుడ్. అయితే ఏదైతే పరిశీలించిన పిదప ఇది నా స్వరూపములో భాగము కాదు అని మీకు అనిపిస్తుందో దానిని త్రోసిపుచ్చుటకు మీరు సంసిద్ధులుగా ఉన్నారా? తలకాయ ఊపారు బాగానే, అదంత తేలిక కాదేమో, కానీ అలవాటైతే తేలిక. అంటే నన్ను నేను పరిశీలించి నన్ను నేను తెలియట కొరకై నన్ను నేను పరిశీలిస్తూ నా యొక్క మౌలిక స్వరూపమునతోటి ఏది దేనికి సంబంధము లేదో దానిని నేను త్రోసిపుచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అని మీరు ఒక వ్రతమును చేపట్టినట్లయితే మీ స్వరూపం మీకు తెలుస్తుంది. ఓకే, మాకు ఈ వ్రతాలు ఇలాంటి వ్రతం ఏమి ఎరగమండో, మాకేదో ఏదో లక్షవత్తుల వ్రతమో లేకపోతే అలాంటి వ్రతాలు తెలుసు, కానీ ఇలాంటి ఎక్కడా ఎప్పుడూ విన్నది కాదు కన్నది కాదు అని మీరంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఓకే, మీరు సిద్ధంగా ఉన్నారు. నేను మొదలు పెట్టండి. నేను అంటే ఏమిటి? నేను ఉన్నాను, అది కదా నేను. మౌలికముగా ఉండాలి, మౌలిక మూలం నేను ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీరు పరిశీలించండి, నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను, మీరు తెలుసుకుంటే సరిపడుతుంది. నేను ఉన్నాను, నేను ఉన్నాను అనే ఈ మౌలిక స్వరూపంలో నేను ఉన్నాను, దీనిలో నేను పుట్టాను అనే మాట ఉన్నదా? చెప్పండి, ఉందా? మరి అయితే అవతల పారేయండి దాన్ని. ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఇదంత తేలిక కాదండోయ్, మీరు ఆత్మజ్ఞానులు అయిపోతారు. మరి బీ కేర్ఫుల్. తర్వాత మళ్ళీ నేను హెచ్చరిక చేయలేదని మీరు నా మీద కంప్లైంట్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ ఇంకోసారి మీరు చక్కగా నిటారుగా కూర్చుండి కళ్ళు మూసుకుని నేను ఉన్నాను అనే మీ స్వరూపంలో మీరు ఉండండి. దాన్ని అంతకంటే నేనేం వర్ణించలేను, అది మీ అనుభవం. అది నేను ఉన్నాను అనే అనుభవంలో మీరు ఉండండి. ఆ అనుభవం మీ స్వరూపం, దాంట్లో ఉండండి. దాంట్లో ఉండి ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి, నేను ఉన్నాను అనే ఈ అనుభవంలో పుట్టుక అనేది ఉన్నదా? వేసుకోండి ప్రశ్న. అబ్బే లేదు. నేను ఉన్నాను అనే అనుభవంలో వివాహము అనేది ఉన్నదా? మీ బదులు నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను. నేను ఉన్నాను అనే అనుభవాన్ని మీరు తరచి చూచినప్పుడు ఆ అనుభవంలో నేను ఉన్నాను అని ఉందే తప్ప నేను వివాహితుడను అనేది లేదు. మ్యారేజ్ ఆ అనుభవంలో లేదు. కంటిన్యూ చేయండి మెడిటేషన్లో. నేను ఉన్నాను అనే ఈ అనుభవంలో నేను కొడుకుకు తండ్రిని అని ఉందా, లేకపోతే తల్లిని, వాటెవర్ ఉందా? లేదు. మీరు కంటిన్యూ చేయండి మెడిటేషన్. నేను ఉన్నాను అనే అనుభవంలో వయస్సు ఉందా? లేదు. సంబంధ బాంధవ్యములు ఉన్నాయా? లేవు. పుణ్యము ఉన్నదా? లేదు. పాపము ఉన్నదా?
లేదు. నేను ఉన్నాను అనే అనుభవంలో కర్తృత్వము, అంటే పనులను చేసిన వాడను అనేది ఈ అనుభవంలో అనే లక్షణము ఈ అనుభవంలో ఉందా? లేదు. భోక్తృత్వము ఉన్నదా? లేదు. ఇప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నాను, మీరు జాగ్రత్తగా శోధించి మీకు మీరే సమాధానం చెప్పుకోండి. నేను ఉన్నాను అనే అనుభవంలో భేదము, ముక్కలు, ఖండములు ఉన్నాయా? లేవు. నేను ఉన్నాను అనే ఈ అనుభవంలో దేశము, డైమండ్ పాయింట్ సెంటర్ ఇత్యాది దేశము ఉందా? ఉందా? లేదు. మీరు శోధన చేస్తే లేదు. నేను ఉన్నాను అనే అనుభవంలో కాలము, ఫిబ్రవరి 3వ తారీఖు సాయంకాలం, అలాంటిది ఉందా? లేదు. మెల్లగా కన్నులను తెరవండి. ఇప్పుడు నేను ఉన్నాను అనే అనుభవం గురించి మీకు ఎటువంటి జ్ఞానము కలిగినది? నిషేధ రూప జ్ఞానము కలిగినదా, లేక పాజిటివ్ జ్ఞానం ఏమైనా కలిగినదా? నిషేధ రూప జ్ఞానమే కలిగినది. మరి పాజిటివ్ జ్ఞానం మాట ఏమిటండి అంటే, దానికి సమాధానం నేను చెప్తాను, మీకు అది నచ్చుతుందో నచ్చదో చూడండి. పాజిటివ్ జ్ఞానం అనేది ఏమీ అక్కర్లేదు, అక్కర్లేదు. మెడలో పెట్టుకుని నెక్లెస్కి పాజిటివ్ జ్ఞానం కావాలి, కానీ అది ఏ గోల్డ్ ఎంత పర్సంటేజ్, దాని ఖరీదంతా, ఇలాంటి పాజిటివ్ జ్ఞానం కావాలి. కానీ నేను ఉన్నాను అనే స్వానుభవానికి పాజిటివ్ ఏమిటండి? మీకంటే బయటదానికి పాజిటివ్, కానీ మీకే, మీకు మీలోనే పాజిటివ్ ఏముంటుంది? పాజిటివ్ ఏమీ ఉండక్కర్లేదు. అంటే ఎవడో వచ్చి మీ గురించి కొంత వర్ణిస్తే అప్పుడు నేనున్నానన్న అనుభవం కలుగుతుందా? లేకపోతే ఎవడు ఏమీ వర్ణించడంతో సంబంధం లేకుండానే మీ అంతటా మీకే నేను ఉన్నానన్న అనుభవం కలుగుతుందా? కాబట్టి ఈ పాజిటివ్ జ్ఞానం అనేది ఏమీ ఉండనక్కర్లేదు, ఉండాల్సిన ఆవశ్యకత లేదు. అంత స్వయం ప్రకాశమైన జ్ఞానం అది, స్వయం ప్రకాశమైన తత్వము నేను ఉన్నాను. కాబట్టి మీరు అలవాటు ప్రకారంగా అజ్ఞానం చేత నేను ఇది, నేను అది అని, ఇది అది ఏవైతే నేను ఉన్నాననే అనుభవంలో సుతరాము సంబద్ధములు కావో, అంటే సంబంధము గలవి కావో, వాటిని అన్నిటినీ పెట్టుకుని, నేను కులమని చెప్పలేదు, కులమున్నదా, వర్గమున్నదా, ప్రాంతమున్నదా, మతమున్నదా, అవి కూడా అడగాలి. సరే కానీలేని ఏవో కొన్ని అడిగి వదిలేశాను నేను. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు అనుభవాన్ని చూసుకుంటే, మీరు ఇంకొకటితోటి బల్ల గుద్ది నేను క్రిస్టియన్నని, నేను హిందువునే అని మీరు చెప్తే చెప్పచ్చు కాక, ఆ సందర్భంలో ఉపన్యాసాలకు అలాగే చెప్తే చెప్పచ్చు కాక, మీలో మీరు మీ స్వరూపంలో ఉన్నప్పుడు ఆ మతము దానిలో భాగమా కాదో చూసుకోవాలి. మీరు ఒక వర్గము భాగమా, ఒక ప్రాంతము, ఒక దేశము, ఒక మతము, కులము, వర్ణము, జెండర్, లింగము, ఇవి దాంట్లో భాగమా అని మీరు చూసుకుంటే, ఇవేవి భాగము కావు, దానికి సంబద్ధములు కావు అని తెలుస్తుంది. ఈ విధంగా మీరేం చేయాల్సి ఉంటుందంటే, ఏది నేను ఉన్నాను అనే అనుభవంలో అంతర్భాగము కాదో దానిని సెపరేట్ చేయాలి, వివేకం చేయాలి. చేసి నేను ఉన్నాననే అనుభవంలో దానికి చోటు ఇవ్వడం మానేయాలి. మీరు ఆ పని దాన్ని శుద్ధి చేయి, శోధన చేయుట అంటారు. దాన్ని తీసిపారేయాలి. దాంట్లో భాగం కాని దానిని అజ్ఞానంతో తెచ్చిపెట్టుకోవటము
అది తెలివితేటలు అనిపించుకోదు, ఆ రకంగా తీసేయాలి. అలాగా కన్సిస్టెంట్గా తీసేయాలి. కన్సిస్టెంట్గా అంటే ఏమిటి? నేను గురువును, గురువును కూడా అలాంటిదే, నేను గురువును కూడా అలాంటిదే, అది నేను ఉన్నాననే దాంట్లో అంతర్భాగం కాదు. నేను గురువును, నేను గురువును కాదండి, ఏదో ఉన్నాను మామూలుగా, నేను గురువును అయితే కాదని ఉపన్యాసంలో చెప్పి మళ్ళీ కొన్ని సందర్భాల్లో గురువులాగా బిహేవ్ చేసి గురుత్వాన్ని నెత్తిన వేసుకుని మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఏదో వినయం కోసమని అబ్బే నేను గురువును కాదండి పర్వాలేదండి అంటూ అలా చేయొచ్చా? అలా చేయకూడదు. కన్సిస్టెంట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. మరి దాంట్లో ఇబ్బంది ఉంటుంది. ఓ మహాత్ముడు అన్నారు, భార్యపై ప్రేమను చూపించవయ్యా నువ్వు, భర్తను భర్తను అని నెత్తిని పెట్టుకుంటావు ఎందుకు? అంటే భర్తృత్వము, భర్తనై ఉన్నాను అని ఈ క్వాలిటీని నేను ఉన్నానులో పెట్టాలా? భార్యపై ప్రేమను చూపించడానికి అక్కర్లేదు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పారు ఆయన, డోంట్ బీ ది హస్బెండ్, బీ ది లవ్ ఆఫ్ ఎ హస్బెండ్. హస్బెండ్ అయి నువ్వేం ఉద్ధరిస్తావు? ప్రేమిస్తాను, డూ దాట్. హస్బెండ్ హస్బెండ్ అని నెత్తిని నీ స్వరూపంలో లేని దాన్ని పెట్టుకోనక్కర్లేదు. ఆమెకి కూడా నీ ప్రేమ కావాలా లేకపోతే నేను హస్బెండ్, నేను హస్బెండ్ కావాలా? ఆవిడికి ఏది కావాలి? ఐఆమ్ యువర్ టీచర్, ఐఆమ్ యువర్ టీచర్ అంటూ ఉండాలా లేకపోతే పాఠం కావాలా? ఐఆమ్ యువర్ టీచర్ అని గురు స్థానంలో కూర్చుని గురు పూజలను అందుకునే వాళ్ళు పాఠం సరిగ్గా చెప్పరు, మీకు తెలుసా మాట. వాళ్ళు చాలా సమయాన్ని గురు పూజల్లోనే వేస్ట్ చేసేస్తారు. తర్వాత ఈ శిష్యులు కూడా అలాంటి వాళ్ళే, దొందుకు దొందే, వాళ్ళకి తగ్గవాళ్ళు వీళ్ళు. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి గురు పూజ చేసేసి మళ్ళీ 364 రోజులు కనపడ్డారు వాళ్ళు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఆ గురువుకి తగ్గ శిష్యుడు వీడు, శిష్యుడికి తగ్గ గురువు. అందుకోసమే గురు పూజ అని ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు మిగతా 364 డేస్ గురువు ముఖం చూడరు, అందుకోసం డేట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ డేట్ నాడు మాత్రం క్యూ కట్టేస్తారు. కన్సిస్టెంట్గా, కన్సిస్టెంట్లీ యూ షుడ్ సెపరేట్ ఎవ్రీ సింగిల్ సూపర్ ఇంపొజిషన్ ఫ్రమ్ యువర్ స్వరూప, కన్సిస్టెంట్లీ. అంతే తప్ప, ఒప్పుడు ఒక ఇమోషన్లో ప్రేమ, ఇంకో ఇమోషన్లో భర్తను అజమాయిషి, ఒక ఇమోషన్లో ప్రేమ, ఇంకో ఇమోషన్లో తండ్రిని అని అజమాయిషి, అలా పెట్టుకోకూడదు, కన్సిస్టెంట్గా. తర్వాత ఈ సమస్య, దీన్ని సమస్య అన్నా, ముందు వ్యాధి అందామనుకుని మూలంగా వ్యాధి అని అంత పెద్ద మాట, ఎందుకంటే సమస్య అన్నా. ఈ సమస్య ఏమిటి? సమస్య ఏది నా స్వరూపంలో భాగం కాదో దానిని నెత్తి మీద వేసుకుంటూ ఉండడము అనే సమస్యని, అది ఒక్క ఉదుటిన పోదది, దాన్ని అలాగ నిరంతరముగా శోధన చేసి పోగొట్టుకోవాలి. అంటే మీరు మీ అంతటా మీరున్నప్పుడు, మీలో మీరున్నప్పుడు ఓ గంట, ఓ రోజు, ఓ వారం, ఓ నెల, మీపై మీరు ఎటువంటి అధ్యారోపమును చేసుకోకుండా అలాగ ఉండిపోగలిగినారు అనే స్థితికి మీరు చేరుకోవాలి. అలాగ సో కాబట్టి ఇది నుండి అహమస్మి ని విడదీసి పెట్టుకోవాలి, కలిపేసి పెట్టుకోకూడదు. అది నుండి అహమస్మి దాన్ని విడదీసి పెట్టుకోవాలి. తర్వాత మీరేం చేయాల్సి ఉంటుందంటే, అనేక సంవత్సరాల కాలం ఆయుర్దాయం అయిపోతుంది. ఈ ఆయుష్ అంతా, ఆయుష్ గడిచిన కాలంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు నేనిది, నేనది, నేనది, నేనిది అంటూ అలాగే గడిపేసాం కదా మనం, అలాగే బ్రతుకుని వెళ్ళబుచ్చేసినాము.
ఇంకా అది కట్టిపెట్టి నేను అనగానే ఉన్నాను తప్ప మరి దేనిని ఆ నేను ఉన్నాననే అనుభవంలోకి తీసుకురావద్దు. దేనిని అంటే దేనిని తీసుకొస్తే దేన్ని తీసుకొస్తారు? సొసైటీ అప్పచెప్పిందో తీసుకొస్తారు. సొసైటీ నేర్పుతుంది నువ్వు ఫలానా అంటుంది, అది తీసుకొచ్చి నేనులో పెడతారు, డోంట్ డూ ఇట్. ఫ్యామిలీ కొన్ని అంటగడుతుంది నువ్వు ఫలానా అని, డోంట్ అది తీసుకొచ్చి మీరు నేను ఉన్నానులో పెట్టుకుంటారు. డోంట్ డూ దాట్, డోంట్ డూ దాట్. నిర్వాణ షట్కాన్ని కొంచెం మనస్సుకు తెచ్చుకోండి, దశశ్లోకిని మనస్సుకు తెచ్చుకోండి. దేహము చెప్తుంది నువ్వు ఇదిరా నువ్వు ఇదిరా నువ్వు ఇదిరా అని, దేహము చెప్తుంది. అర్థం చూసుకున్న వెంటనే నువ్వు ముసలివాడివిరా అని చెప్తుంది దేహం. దేహం చెప్పి పెట్టేటువంటి వాటిని నేను ఉన్నాననే అనుభవంలోకి రానివ్వకండి. దేహం ఏది చెప్తే దాన్ని రానివ్వకండి. ఇంద్రియములు చెప్పి వాటిని రానివ్వకండి. కర్మేంద్రియములు చెప్పి వాటిని నువ్వు కర్తవంటాయి, వాటిని రానివ్వకండి. జ్ఞానేంద్రియములు నువ్వు భోక్తవంటాయి, రానివ్వకండి. మనస్సు ఎవేవో చెప్పి పెడుతుంది నువ్వు ఇది నువ్వు అది అని. మనస్సు చెప్పేది దేనిని నేను ఉన్నాను అనే అనుభవంలోకి రానివ్వకండి. బుద్ధి పెట్టేటువంటి పేర్లను నేను ఉన్నాననే అనుభవంలో పెట్టుకోకండి. మరి ఇంకేం చేయమంటారు? జస్ట్ బీ. ఈ అధ్యారోపములేమీ లేకుండా ఉండుట మొదలుపెట్టండి. డూ దాట్, జస్ట్ బీ, ట్రై చేయండి. ఈ జగత్తు, సమాజము, కుటుంబము, సంస్కృతి, మతము, దేహము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి అనే ఈ 10 ఎలిమెంట్స్ వేటిని నాకు అంటగట్టుతోందో వాటినన్నిటినీ త్రోసిపుచ్చి, కష్టమేం కాదండి, నెత్తిని వేసుకోవడం కష్టం కానీ త్రోసిపుచ్చడంలో కష్టం. బరువు నెత్తిమి పెట్టుకోవడం తేలిక, పక్కన పారేయడం తేలిక, కష్టమేం కాదు. దీన్ని సన్యాసము అంటారు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని సన్యాసము అంటారు. ఈ సన్యాసం చేయడెవడు? నువ్వు హృషికేష్ వెళ్తే ఇలాంటి సన్యాసి మీకు కనపడ్డావు. మేము వైశ్యులు ఉండి సన్యాసం పుచ్చుకున్నాను, మా కమ్యూనిటీ వాళ్ళందరూ నన్ను పొలకి ఎక్కిస్తున్నారంటాడు ఒకడు. మేము బ్రాహ్మణులం అండి, మేము మా సన్యాసం వేరండి, మీ సన్యాసం కంటే మా సన్యాసం గొప్పదండి అంటాడు ఇంకొకడు. మేము దండి సన్యాసం, మా పక్కన నువ్వు భోజనానికి కూడా పనికిరావంటాడు ఇంకొకడు. ఇలా మాట్లాడేవాళ్ళే తప్ప ఈ సర్వసంకల్ప సన్యాసం చేసిన వాడు ఎవడూ లేడు. అది సన్యాసం. మీరు ఆ సన్యాసం చేయండి, ఇంట్లో ఉండండి హాయిగా. ఈ భిక్షలు ఓ పూట ఈ తిండి, ఇంకో పూట ఆ తిండి, మీరేం పడతారు ఈ పాటలు, హాయిగా ఇంట్లో కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండండి. మరి నువ్వెందుకు పడుతున్నావు అంటారు, మా ఎవడి ప్రారంభం వాడిది, దానికి మనం కర్తలం కాదుగా. విధి వశమున జీవనయాత్ర పోవాల్సిందే కదా. నేను కంప్లైంట్ చేస్తున్నానని అనుకోకుండా సుమా నా మీద మీరు సింపతి చూపించే ప్రయత్నం కూడా ఏమీ చేయకండి. ఐఎమ్ డూయింగ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. దట్ ఈస్ ది పాయింట్ ఈజ్ స్టే అట్ హోమ్ బట్ డూ దిస్, జస్ట్ ట్రై. ఎలా ఉంటుంది? నేను ఇది ఏది కాను, ఏది కాను, అప్పుడు అలా ఫీల్ అవ్వండి మీరు. ఆ ఫీలింగ్, ఆ అనుభవం, ఫీలింగ్ అంటే నా అభిప్రాయం ఇమోషన్ అని కాదు, దట్ అనుభవం. ఆ అనుభవాన్ని ప్రయత్నం చేసి చూడండి, దానికి ఒక ఛాన్స్ ఇవ్వండి. రైట్, లైక్ వాట్? ఐ జస్ట్ బీ వితౌట్ బీయింగ్ దిస్ ఆర్ దాట్. నేను 10 చెప్పాను, ఈ 10ని పక్కన పెట్టి నేను ఉన్నాను. ట్రై దాట్, ట్రై చేసి చూడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ సత్యాన్ని, ఈ విచారమును, ఈ శోధనను మీరు మీ బుద్ధి యందు, బుద్ధితోటే తెలుసుకోవాలి కదా, మీ బుద్ధి యందు ఎంత తేట తెల్లముగా తెలుసుకుంటారో
తేట తెల్లము అంటే తేట తెల్లము తెలుసుకుంటారు. ఉదాహరణకు నాతోటి 50 సంవత్సరాల గాఢ పరిచయం ఉన్న వాళ్ళ కులం కూడా నాకు తెలియదు. ఎందుకో తెలుసిన, ఆ కులమును తెలుసుకునే ప్రయత్నం నేను ఎప్పుడు చేయలేదు. ఇంకా ఎందుకో తెలుసిన, కులమును మనము తెలుసుకోకూడదనే ప్రయత్నం కూడా నేను చేయలేదు. మోస్ట్ న్యాచురల్లీ అత్యంత సహజముగా ఆ ఆలోచన మనస్సుకి రాలేదు. నేను దీన్ని పక్కన పెట్టాలి అంటే కులరహిత సమాజం స్థాపన నేను చేస్తానని అలాగ కాదండోయ్, దట్ ఈజ్ అగైన్ రాంగ్. అగైన్ అంటే డిస్ట్రాక్షన్ అయిపోతుంది. రాంగ్ అంటే నా అభిప్రాయం మీరు ఒక అపోజిషన్ పార్టీలో పడిపోతారు. అలా కాదు, నేదర్ దిస్ నార్ దాట్, ఐఎమ్ నేదర్ దిస్ నార్ దాట్ అని కన్సిస్టెంట్గా మీరు ఆ బుద్ధి యొక్క స్థాయి, నా గురించి చెప్పానని మీరు అనుకోద్దు, మీకు దృష్టాంతం కోసం చెప్పాను. ఆ బుద్ధి యొక్క స్థాయిలో ఈ సత్యము ఎంత తేటతల్లముగా మీరు తెలుసుకోగలుగుతారో అంత లోతుగా, అంత గాఢముగా, అంత స్పష్టముగా, అంత తొందరగా. ఆలస్యం ఏదైనా ఉంటే ఇదే ఆలస్యం, అది మీరు పెట్టుకునే ఆలస్యమే. మీరు ఈ పని, ఇది పని కూడా కాదు, భాష పని ఇంకో మాట లేక పని అనే మాట అంటున్నా, ఈ పనిని మీరు ఎంత తొందరగా చేయగలుగుతారో అంత తొందరగా, ఎంత తేట తెల్లముగా చేస్తే అంత తేట తెల్లముగా మీ పూర్ణత్వము, మీ ఇన్ఫినిట్నెస్ ఆర్ ఇన్ఫినిట్యూడ్ పూర్ణత్వము, మీ అమృతత్వము అంటే అర్థం ఏంటండి, మీ దైవత్వము మీకు అనుభవానికి వస్తుంది. తత్వమసి అంటే అర్థం అది. ఇప్పుడు ఈ తత్వమసిలో తత్త్వం సమానాధికరణ్యము, ఇది బాధరు, బాధ అంటే నెగేషన్, త్రోసిపుచ్చుట రూపంగా లేదు, అంతా అదే. అది ఇప్పుడు తెలిసిపోయిందండి వాక్యం, చెప్దాం. సమానాధి అత ఇందువలన సమానాధికరణ్యస్య తత్వమసి అని కానీ అహం బ్రహ్మాస్మి అని కానీ రెండో ఒకటే అవుతుందండి. నేను మీతో అంటే తత్వమసి, మీలో మీరు అనుకుంటే అహం బ్రహ్మాస్మి అని కానీ, ఒకే విభక్తి వచనమునకు సమానాధికరణ్యస్య అంటే అర్థం అది. ఒకే విభక్తి వచనమునకు బాధార్థత్వం, నిషేధమే తాత్పర్యము అగుట, అస్తు అగుగాక. అది తెలిసిందండి, చాలా చక్కటి శ్లోకం. దీని మీద ఇంకా ఆయన బిల్డప్ చేసుకుంటూ పోతాడు, ఇంకా అప్పుడే అయిపోలేదు. శ్లోకం అనేసిద్దాం, అన్వయం చెప్పి నైష్కర్మ్య సిద్ధౌ అపి ఆచార్యైః స్పష్టం ఏవం ఈరితం. అది ఒక వాక్యం. అతః తత్ సమానాధికరణ్యస్య బాధార్థత్వం అస్తు, అది అలా ఉండుగాక, మీరు దాన్ని ఆ విధంగా స్వీకరించండి అని అభిప్రాయం. నైష్కర్మ్య సిద్ధావప్యేవం ఆచార్యై స్పష్టమీరితం సమానాధికరణ్యస్య బాధార్థత్వమతోస్తు తత్. అయితే ఇంతేనా, ఇదేనా బాధ సమానాధికరణ్యమునకు బాధ అర్థము? బాధ అంటే నిషేధం. దీనికి ఒక ముద్దైన పేరుంది, సంస్కృతం పేరు, బాధాయాం సమానాధికరణ్యం అని అంటారు. బాధాయాం అంటే సప్తమే ఏకవచనం,
బాధ అనే అర్థమునందు సమానాధికరణ్యము అని అంటారు. సమాసం చేయొచ్చు మీరు. సమాసం చేస్తే బాధ సమానాధికరణ్యము అవుతుంది. బాధ ప్రాతిపదిక, స్త్రీలింగ ప్రాతిపదిక, కానీ సమాసంలో పుంవద్భావం వస్తుంది దానికి, అది పుంవత్ అయిపోతుంది. అయిపోయి బాధా సమానాధికరణ్యం అవదండో, బాధ సమానాధికరణ్యం, దాన్ని పుంవద్భావము అంటారు. సమాసంలో వస్తుంది అలాగా కొన్ని చోట్ల. కాబట్టి సో ఆకారాంత శబ్దాల్లో పుంవద్భావాన్ని విధించారు. ఈకారాంత గౌరీ పార్ గౌరీ శంకరులు అన్న చోట రాదు పుంవద్భావం, కొన్ని కొన్ని చోట్లే వస్తుంది. బాధాయ రమా రమా రమాపతి అన్న చోట సమానాధిక పుంవద్భావం రాదు. గౌరీ శంకరులు అన్న చోట రాదు, వచ్చే చోట్ల కొన్ని ఉన్నాయి. ఆ సూత్రం ఏదో ఉంది, ఇక్కడ వస్తుంది బాధ సమానాధికరణ్యము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఇది మీరు బాగా అనుభవానికి తెచ్చుకుంటే అద్వైత వేదాంతం యొక్క సారము ఇదియే. ఈరోజు నేను చెప్పిన ఇదే అద్వైత వేదాంతానికి సారం. నేను చాలామంది వేదాంతం చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా, నేను హృషికేశ్లో ఎన్నో నెలలు గడిపాను. వాళ్ళందరూ పాపం అన్నీ విడిచిపెట్టే వచ్చి అక్కడ కూర్చుంటారు, అదేమీ అంత తేలిక కాదుగా. ఇప్పుడు సర్వస్వాన్ని త్యాగం చేసి వచ్చి హృషికేశ్లో గంగ ఒడ్డున కూర్చుంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. ఎవరినో పట్టుకుంటాడు. హృషికేశ్ ఈజ్ ఎ వెరీ ఫన్నీ ప్లేస్. ఒకరిని పట్టుకుంటే వాడి వీడికి 72 యోగాసనాల పుస్తకం ఇస్తాడు, ఈ 72 చెయ్యి అంటాడు. ఉన్నవి 1000, నీకు ఈ 72 ప్రస్తుతానికి చాలు అని కూడా చెప్తాడు పైగా. అంటే వీడు 72 వీడి బతుకులో వీడు 72 చేయడం ఎక్కడ కుదురుతుందండి? వీడు అర్ధ మత్స్యేంద్రాసనమే చేయలేడు, పూర్తి మత్స్యేంద్రాసనం వీడేం చేస్తాడు? ఊరికే స్టేజ్ మీద ఇలాగ ఆసనాలు వేసేస్తే అయిపోయిందా? బాడీ కోఆపరేట్ చేయొద్దు. అది పట్టుకుని కుస్తీ పడుతూ ఉంటారు చాలామంది, అదే పనిలో ఉంటారు. దాంట్లో వాళ్ళకి ఏమవుతుందంటే, మనం ఈ ఆసనాలన్నీ చేయలేని అయోగ్యులము అసమర్థులము అనే ఒక గిల్ట్ నిర్మాణం అవుతుంది. ఒకడు 72 చేస్తాడు, నేను చాలా గొప్పవాడిని అనుకుని లోపల క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి జారిపోతూ ఉంటాయి. 35 వచ్చేప్పటికి ఒక 10 ఆసనాలు జారిపోతాయి, 45 వచ్చేప్పటికి ఇంకో 30 ఆసనాలు జారిపోతాయి, 60 వచ్చేప్పటికి 3-4 మిగులుతాయి. అయిపోయింది, వాడికి ఇంకా అలా ఫ్రస్ట్రేట్ అయిపోయి కూర్చుంటాడు. ఇప్పుడు కొత్తది ఏమీ చేయలేడు, అయిపోయిన జీవితం అలా అయిపోతుంది. ఇంకొకటికి ఎవరినో పట్టుకుంటాడు, వాడు మంత్రం ఇస్తాడు, ఇంత పొడుగు మంత్రం ఒకటి ఇస్తాడు, పైగా మీనింగ్లెస్ మంత్రం అది, మీనింగ్ అది మీనింగ్ ఉండదు, అలా ఉంటాయి. దాంట్లో ఏవో అం కం ఖం గం ఘం ఘం క్లీం క్లాం హ్రైం సరస్వత్యే స్వాహ అని మంత్రం ఇస్తాడు. దీంట్లో సరస్వత్యే అని తెలుస్తూ ఉంటుంది కొద్దిగా గొప్ప, మిగతా అది ఏమీ తెలియదు వాడికి. అది ఇచ్చి దీన్ని జపం చేయమంటాడు. ఎన్ని మాలలు జపం చేయాలంటే చేయో 32 చేయి అని చెప్పేసి ఆయన దారిని ఆయన పడిపోతాడు. ఇంకా వీడు అక్కడ పడి చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని నేను ఎంతోమందిని ఎరుగుతాను. ఒక అమ్మాయి ఉంది, అమెరికా నుంచి వచ్చింది, బంగారు తల్లి. కానీ ఆ నాగా సాధువుల సన్యాసం తీసుకోబోయింది. నా దగ్గరికి వచ్చింది, ఏమ్మా పిచ్చాయ ఉన్నానా, నువ్వు ముందు అసలు అది మానేయని చెప్పాను, మానేసింది. ఇప్పటికి ఇప్పుడు వేదాంతం చదువుకుంటుంది కొద్దిగా గొప్ప, ఓం నమ శివాయ జపం చేసుకుంటుంది. వేదాంతం చాలు, నీకు ఇంకేమీ అక్కర్లేదు, నువ్వు ఈ జపం చేసుకో, వేదాంతం చదువుకో. పెళ్ళి పెళ్ళి చేసుకునే మనిషి కాదు. పెళ్ళి చేసుకునే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు, పెళ్ళి అక్కర్లు ఇంకో కేటగిరీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ. అక్కడ వేదాంతం చదువుకునేందుకు ఒకడు వస్తాడు, వీళ్ళు ఇలా ఇన్ని దారులు పట్టుకుపోతారు, అన్నీ విడిచిపెట్టి వస్తారు అక్కడికి. మోస్ట్ ఎఫిషియెంట్ పీపుల్ వస్తారు. ఇంజనీరింగ్లో ఎంఎస్ చేసిన వాడు వస్తాడు, డాక్టర్ వస్తాడు, వీళ్ళందరూ వస్తారు. అన్నీ వదిలిపెట్టుకుని వస్తారు, ఇంకా మళ్ళీ వెనక్కి రారు. వాళ్ళు అక్కడే పడుకుంటారు. వాళ్ళు ఇలాగ పలు దారుల్లో పోతూ ఉంటారు.
వీళ్ళలో కొద్దిమంది దారి తప్పి వేదాంతానికి వస్తారు. వాళ్ళ అదో పుణ్యం. వాళ్ళందరూ వచ్చి వేదాంత క్లాసులో కూర్చుంటారు. వాళ్ళైనా సరిగ్గా అర్థం చేసుకోవాలా వేదాంతం? వాళ్ళు కూడా సరిగ్గా అర్థం చేసుకోరు. వాళ్ళు కూడా బాధ సామానాధికరణ్యం యొక్క విశిష్టతని తెలుసుకోకుండగా మాకు ఆత్మజ్ఞానం ఎప్పుడో భవిష్యత్తులో కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. దీనికి ఒక పేరు పెట్టారు, స్టాండింగ్ బిఫోర్ ద పెయింటెడ్ డోర్ అని. ఇప్పుడు ఈ గోడకి తలుపు బొమ్మ వేసి అందంగా వేసి పెట్టారనుకోండి, మీరు అక్కడ నిలబడితే ఆ తలుపు ఎప్పుడు తెరుచుకుంటుంది? అది తెరుచుకోదు, పెయింటెడ్ డోర్, అది రెగ్యులర్ డోర్ కాదు. అలాగే వీళ్ళు గురువు యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు నాకు జ్ఞానం కలుగుతుందని ఒకడు అంటాడు, శాస్త్రం నాకు జ్ఞానం ఇస్తుందని ఇంకొకడు అంటాడు. తను జ్ఞానం తనలో ఉందని తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇది వేదాంతానికి వచ్చిన వాళ్ళు. చూడండి ఎన్ని ఆటంకములు. అన్ని విధులు పెట్టిన వాళ్ళ బతుకు అలా ఉంటే సంసారం పట్టుకు వ్రేలాడి వాళ్ళ సంసార బంధంలో ఉండడంలో ఆశ్చర్యమేమున్నది? కాబట్టి ది పాయింట్ ఈజ్, అన్నీ విడిచిపెట్టి అక్కడికి చేరడం కాదు పాయింట్. ది పాయింట్ ఈజ్ బాధ సామానాధికరణ్యము అనే ప్రిన్సిపుల్ని ఉరికే పేరు అలా ఉంది తప్ప అది మీ స్వరూపానికి అంత దగ్గర తత్వము మరి ఒకటి లేనే లేదు. ఇప్పుడు మీరు విన్నది పాఠం అదే కదా, మరి దాన్ని అనుభవానికి తెచ్చుకుని మీరు కృతార్థులు కండు. అదే ఆ శ్లోకము యొక్క తాత్పర్యం. అయితే ఈ బాధ సామానాధికరణ్యం అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది అది. తర్వాత శ్లోకం, సర్వం బ్రహ్మేతి జగత సామానాధికరణ్యవత్ అహం బ్రహ్మేతి జీవేన సామానాధికృతిర్భవేత్. రెండు సామానాధికరణ్యాల్ని మన ముందు పెడుతున్నాడు ఆచార్యుడు. సర్వం బ్రహ్మ అంటే సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఉంటుంది. ఖలు అంటే తప్ నిశ్చయముగా, ఇదం సర్వం ఈ సర్వము అంటే జగత్తు, బ్రహ్మ అంటే పరమాత్మ. ఇదం సర్వం ప్రథమా విభక్తి, బ్రహ్మ ప్రథమా విభక్తి, మళ్ళీ సామానాధికరణ్యం వచ్చింది. ఇప్పుడు ఈ సామానాధికరణ్యాన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి అంటే విశిష్టాద్వైతంలో ఏం చేశారంటే సర్వం బ్రహ్మ అన్నది, సర్వం కల్విదం అంటే జగత్తు బ్రహ్మకు విశేషణము అని చెప్పారు. అంటే ఆ పరమాత్మకి ఈ జగత్తు అతుక్కుని ఉంటుంది. అలాగనమాట, మహారాజు గారికి ఛత్రచామరములు విశేషణము. ఆయన దర్బార్లో కూర్చున్నాడు మహారాజు, ఒకడు ఛత్రం పట్టుకున్నాడు, ఇంకొకడు ఇద్దరు చామరం వీచుతున్నారు. సరే కానీ లే, దర్బార్లో కూర్చున్నప్పుడు చెల్తా హై బాగానే ఉంది, శోభగా కూడా ఉంటుంది, మంచి అందంగా ఉంటుంది, చాలా చాలా దర్పము చాలా గొప్పగా ఇంప్రెసివ్గా ఉంటుంది. తర్వాత ఆయన లోపలికి దర్బార్ని విడిచిపెట్టి లోపలికి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ ఛత్రం అయినా వీళ్ళిద్దరూ పెట్టబడ్డారు. వీళ్ళు వదిలిపెట్టరా ఏమిటనుకుని పోలే పోలే వస్తున్నారు రాదు అనుకున్నాడు. ఆయన భోజనానికి కూర్చున్నాడు టేబుల్ మీద, కుర్చీ వేసుకుని వీడు వీళ్ళిద్దరూ ఉన్నారు. సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేద్దామని భోజనం చేసేసాడు. తను భార్యతో కలిసి శయ్యాగృహంలో ప్రవేశించి వీళ్ళు ఎలా ఉంటుంది, ఏమన్నా పిచ్చా ఏమన్నానా, బాగుంటుందా? ఈ జగత్తు దేవుడికి అలాగ అతుక్కుని ఉంటే ఏమన్నా అర్థం ఉందా దానికి? జగత్ అంటే ఏమిటండి, ద్వంద్వములు కదా. దేవుణ్ణి ఎప్పుడూ ఈ ద్వంద్వములన్నీ అలా పట్టుకుని విరాలాడుతూ ఉంటాయి. అదెక్కడ దేవుడండి, అంతకంటే మనమేనయం. మనం ఒకప్పుడైనా జగత్తుని విడిచిపెట్టగలుగుతాం, దేవుడికి అది కూడా లేదు. ఆ జగత్తు ఆయన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఎక్కడ అది, ఎక్కడ
అది దేవుడికి మాత్రం సుఖమే ఉండదు కదా, అంటే దేవుడికి అలాంటివే ఉండవు అని మహిమలో పడేయడం దాన్ని తీసుకెళ్ళి. ఇదంతా కూడా చాలా గడబడ వ్యవహారము. ఓకే, తర్వాత దేవుడు అక్కడుండి జగత్ ఇక్కడుంటే దేవుడు నిమిత్త కారణం అవుతాడు తప్ప ఉపాదాన కారణము అవడు కదా. ఉపాదాన కారణము దేవుడు కాదు అంటే ఉపనిషత్తులు గీత వీటన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టినట్టు అవుతుంది. దేవుడు ఉపాదాన కారణం అనాల్సి ఉంటుంది. దేవుడు ఉపాదాన కారణం అంటే జగత్ ఎక్కడున్నదో దేవుడు అక్కడే ఉన్నాడు. నెక్లెస్ ఎక్కడుందో బంగారం అక్కడ ఉన్నట్టు, బికాజ్ నెక్లెస్కి ఉపాదానము బంగారం. అయితే ఇప్పుడు నెక్లెస్ బంగారమునకు ఎక్కడికి వెళ్తే అక్కడికి బంగారం, ఎక్కడికి వెళ్తే అక్కడికి నెక్లెస్ వెళ్తూ ఉంటుందా చెప్పండి? నెక్లెస్ రూపం వెళ్తుందా? వెళ్ళదు. బంగారం ఎక్కడుంటే అక్కడ దానికి నెక్లెస్ రూపము, ముక్కు పుడక రూపము, చెవి దుద్దుల రూపము ఇవన్నీ దానికి అతుక్కుని ఉంటాయా? ఎవడు చెప్పాడయా? దేవుడు అలా ఉంటాడా? బంగారం కూడా లేవి ఇవేమి నువ్వు. అసలైన బంగారం మీరు తెలుసుకోవాలంటే ఈ ఆభరణ ప్రపంచమును బంగారానికి అలాగ జతగూర్చి తెలుసుకుంటారా? దీన్ని అంతని త్రోసిపుచ్చి తెలుసుకుంటారా? త్రోసిపుచ్చి తెలుసుకుంటారు. కాబట్టి జ్యువెలరీ షాపులోకి తీసుకెళ్ళి ఆ జ్యువెల్స్ని అన్నీ చూస్తూ బంగారమును తెలియాలంటే ఆ బంగారమును తెలుసుకునే సందర్భంలో ఈ ఆభరణములన్నీ దానికి తగులుకొని ఉండి ఇట్లా తెలుసుకుంటారా? వీటన్నిటినీ త్రోసిపుచ్చి తెలుసుకుంటారా? త్రోసిపుచ్చి తెలుసుకుంటారు. త్రోసిపుచ్చడం అంటే వాటన్నిటినీ ముక్కలు కొట్టేసి పొడి చేసేసి అలాగా, అయితే కరిగించేసి అలాగనా? కాదు జ్ఞానంలో. కాబట్టి ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అనేది కూడా బాధ సామానాధికరణ్యమే అని అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసునండి? ఆ బాధ సామానాధికరణ్యం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇదం సర్వం అంటే అర్థం ఏంటో తెలుసిన? ఇదం దృశ్యము, సర్వం అనేకము. ఓకే, దృశ్యముగా ఏది కనబడుతోందో అది వాస్తవంలో దృశ్యము కాదు, పరమాత్మయే. అనేకముగా ఏది కనబడుతోందో అది వాస్తవంలో అనేకము కాదు, అద్వయ పరమాత్మయే అని అర్థం దానికి. తెలిసిందా? ఇప్పుడు దీన్ని బాధ సామానాధికరణ్యం అంటారు. సర్వం ఇదం అనే జగత్తు పరమాత్మకి విశేషణము కాదు, పరమాత్మతో ఐక్యము కాదు, పరమాత్మ విషయంలో బాధయే దాని అర్థము. దీనికి ఒక చక్కటి దృష్టాంతాన్ని చెప్పారు. యస్థాణు యశ్చోర స స్థాణు అని మన ఆయనగారు చెప్తూ ఉండేవారు దృష్టాంతం. ఒక కొయ్య, ఒక పోల్, వుడెన్ పోల్ ఉంటే చీకట్లో దాన్ని చూసి మనిషి దొంగ అనుకున్నాడు. వీడో ఆమె ఎవరో అనుకున్నారు భయస్వభావం చేత. అప్పుడు ఒకడు బుద్ధిమంతుడు ఏం చెప్పాడంటే, దీపం వేసి నువ్వు ఎవడైతే చోరుడు అనుకున్నావో అది కొయ్య అని చెప్పాడు. ఏమంటే యశ్ చోర స స్థాణు. ఇప్పుడు యహ సహ మీరు చింత చేయకండి. ఓకే, చోర ప్రథమాయక వచనం, స్థాణు ప్రథమాయక వచనం, సమానాధికరణ్యం ఉంది అక్కడ. ఈ సమానాధికరణ్యానికి అర్థం ఏమిటి? చోరుడు కొయ్యకు విశేషణమా చెప్పండి? కాదు, చోరుడు కొయ్యకు విశేషణమేమవుతాడండి? చోరుడన్నా కొయ్యన్నా ఒక్కటేనా? కాదు, అంటే ఐక్యం కూడా లేదు. ఏది చోరుడు అనుకున్నావో అది చోరుడు కాదు, కొయ్య. ఇది కరెక్ట్. చోరుడు అనుకున్నది చోరుడు కాదు, కానైతే కొయ్య. ఆ కాదు అనే మాట వచ్చింది కదా, దాన్ని బాధ సమానాధికరణ్యము అంటారు. సరిగ్గా అదేవిధంగా నాయనా నువ్వు ఏదైతే దృశ్యం అనుకుంటున్నావో జగత్తు, ఏదైతే అనేకం అనుకుంటున్నావో అది దృశ్యము కాదు, అనేకము కాదు, పరమాత్మయే. ఒకే ఒక అద్వయ పరమాత్మయే. ఇది బాధ సామానాధికరణ్యం, సర్వం కల్విదం బ్రహ్మ. దీన్ని ఇంకొంచెం బాగా అనుభవానికి తెచ్చుకున్నట కొరకై ఆ ఇదం సర్వం అనే జగత్తును మీరు రిడ్యూస్ చేయాలి.
ఇదం సర్వం అంటే ఏమిటి? కంటితో చూచేది రూపము అంటే తేజస్సు, చెవితో వినేది శబ్దము అంటే ఆకాశము, ముక్కుతో ఆఘ్రాణించేది గంధము అంటే పృథివీ, నాలుకతో ఆస్వాదించేది రసము అంటే ఆపహ, చర్మముతో స్పృశించేది వాయువు, స్పర్శ అంటే వాయువు. అంటే నీవు ఇదమ్మని దేన్నైతే అంటున్నావో అది శబ్దస్పర్శ రూపరస గంధములు, అంతకే తప్ప వేరే ఏమీ లేదు. ఐదు రెడ్యూస్ చేస్తున్నాను. అంటే అర్థం పృథివీప్తేజో వాయువాకాశములు మాత్రమే, అది జగత్ అంటే. సర్వం జగత్ అంటే ఈ ఐదు, అదే సర్వం అంటే. ఓకే, సర్వం అన్నది రిలేటివ్. పది ఉంటే పదికి సర్వం అని పేరు, యాభై ఉంటే యాభైకి సర్వం అని పేరు, రెండు ఉంటే రెండుకి సర్వం అని పేరు, ఒకటి ఉంటే ఒకటికి సర్వం అని పేరు. ఓకే, ఐదు ఉంటే ఐదుకి సర్వం అని పేరు. ఈ సర్వము నువ్వు వేటినైతే ఐదు అనుకుని పృథివీప్తేజో వాయువాకాశములు అనుకుంటున్నావో అవి వాస్తవంలో పృథివీ పృథివీ కాదు, పరమాత్మ. ఆపహ అప్పులు కావు, పరమాత్మ. అంచేతనే భూదేవికి దండం పెడతారు, భూదేవి అన్నారు. అప్పులకు దండం పెడతారు, నదీ స్నానం అది పవిత్రము అందువలన అయినది. అగ్నికి దండం పెడతారు, హోమం అది చేస్తారు. వాయువుకి దండం పెడతారు ప్రాణాయామాదుల్లో. అక్కడ ఆకాశమును కూడా దండం పెట్టాలి. ఈ నామరూపాల ధోరణి ఎక్కువైపోయి వీళ్ళకి అగ్ని ఆపహ అగ్ని వాయువు ఆకాశం వదిలిపెట్టేసి ఆ కేవలము పృథివీని పట్టుకుని మృతు శిలా దారుమయములైన రూపములను పట్టుకుని వీళ్ళు వేలాడుతూ ఉంటారు. విస్తృతమైన జ్ఞానము గలవాడు పంచభూతములయందు ఒకే పరమాత్మను దర్శిస్తాడు. ఆ దర్శించడంలాగా పృథివీ అని మనం అనుకునేది యథార్థంగా పృథివీ కాదయ్యా, అది పరమాత్మయే. అప్పులని నీవు అనుకునేవి అది వాస్తవంలో అప్పులు కావు, పరమాత్మయే అలా నీకు కనపడుతున్నాడు. అలా అయ్యేడు కాదు, అవడు కనపడతాడు. కొయ్య చోరుడు అవుతుందా, చోరుడుగా కనపడుతుందా? జ్ఞానం వల్ల కనపడుతుందా, అజ్ఞానం వల్ల కనపడుతుందా? అది మర్చిపోకూడదు. ఓకే, అగ్ని నువ్వు అనుకుంటున్నది అగ్ని కాదయ్యా, అది పరమాత్మ. మీరు ఛాందోగ్యం చదివారు కదా, అపాగాదగ్నేరగ్నిత్వం. విచారణ చేస్తే అగ్ని అగ్ని అనేది పోయింది, పరమాత్మ మిగిలింది. వాయువు వాయువు అనుకునేది వాయువు కాదు, పరమాత్మయే. ఆకాశం అనుకునేది ఆకాశము కాదు, పరమాత్మయే. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇది బాధ సామానాధికరణ్యము. అహం బ్రహ్మాస్మి కూడా అట్టిదియే. మనం చూసాం అది ఆల్రెడీ, అహం బ్రహ్మాస్మి. ఇక్కడ అహం బ్రహ్మాస్మిలో అహం అంటే జీవుడు, జీవుడికి బ్రహ్మతో సమానాధికరణ్యం చేశారు, జగత్తుకి బ్రహ్మతో సమానాధికరణ్యం చేశారు, అది బాధ సమానాధికరణ్యం. జీవుడికి బ్రహ్మతో సమానాధికరణ్యం చేశారు, అహం బ్రహ్మాస్మి. జీవుడన్ను నువ్వు అనుకుంటున్నది జీవుడు కాదు, బ్రహ్మయే అని మళ్ళీ అక్కడ కూడా యశ్చోరః సస్థాణుః అన్నట్లుగా ఆ జీవభావాన్ని తిరస్కరించి మీరు బ్రహ్మగా నిలిచి ఉండవలేను, అది కూడా సమానాధికరణ్యమే. ఓకే, పదచ్ఛేదం. సర్వం బ్రహ్మ ఇతి జగత సమానాధికరణ్యవత్ అహం బ్రహ్మ ఇతి జీవేన సమానాధికృతి భవేత్. సర్వం బ్రహ్మ, ఈ సర్వము నిశ్చయముగా బ్రహ్మయే. ఇతి అని జగత జగత్తుతో సమానాధికరణ్యవత్, సమానాధికరణ్యమును చేసినట్లుగానే అహం నేను బ్రహ్మ బ్రహ్మను అస్మి అగుచున్నాను. ఇది అని జీవేనా జీవునితో సమానాధికృతి సమానాధికరణ్యము భవేత్ ఉండును. అది బ్రహ్మకి జగత్తుతో సమానాధికరణ్యం బాధాయాం, బ్రహ్మకు జీవునితో సమానాధికరణ్యము కూడా బాధాయాం.
అది ఎలాగో ఇది కూడా అలాగే. కాబట్టి ఈరోజు పాఠం ఏంటో తెలుసిన, ఈరోజు పాఠాన్ని ఒక్క సెంటెన్స్లో చెప్పేస్తున్నా మీకు. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. అది ఈరోజు పాఠం. నిషేధ రూపమైన జ్ఞానము ఉత్తమోత్తమమైన జ్ఞానము. అంచేతనే మనకి దశిష్ఠలోకి ఉంది, నిర్వాణ షట్కము ఉన్నది. లేకపోతే వాటిల్లో ఏముంది? అంతా నిషేధమే తప్ప ఇంకేముంది? అంటే నిషేధ రూపమైన జ్ఞానము ఉత్తమోత్తమమైన జ్ఞానం. అంచేతనే దశిష్ఠలోకి మీద అంత వ్యాఖ్యానాలను వ్రాసినారు మహాత్ములు, మధుసూదనుడు మొదలైన వాళ్ళు. ఎందుకంటే అది ఉత్తమోత్తమమైన జ్ఞానము. శంకరులు అలవోకగా చెప్పిన మాటలు, అది రాసిన శ్లోకాలు కావే, అనుభవము ప్రకటమైన శ్లోకాలు. సర్వం బ్రహ్మేతి జగత సామానాధికరణ్యవత్ అహం బ్రహ్మేతి జీవేన సామానాధికృతిర్భవేత్ సామానాధికరణ్యస్య బాధార్థత్వం నిరాకృతం ప్రయత్నతో వివరణే కూటస్థస్య వివక్షయా. వివరణాచార్యుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే, సామానాధికరణ్యము బాధ సామానాధికరణ్యం అనే దాన్ని హైలైట్ చేసి ఇంకో రకమైన సామానాధికరణ్యాన్ని కూడా పెట్టుకున్నాడు ఆయన. ఒకళ్ళు ఏం చేశారంటే బాధ సామానాధికరణ్యంతో ఆపేశారు, ఇంకేం మనం చేయాల్సింది లేదు అని ఆపేశారు. ఇదో పద్ధతి. మళ్ళీ అద్వైతంలోనే మళ్ళీ ఇన్ని పక్షాలు ఉంటాయి. ఆచార్యులు రకరకాలుగా ఉంటారు. వివరణాచార్యులు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేమో గుర్తు రావట్లేదు నాకు, ప్రకాశాత్మ ఏదో అంటారు అనుకుంటా. ఆయన ఆయనకి కేవలం నిషేధ రూపమైన సామానాధికరణ్యం కంటే ఒక్క పిసరు పాజిటివ్గా కూడా ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఆయనకి. ఆయన కొంత పాజిటివ్ సెన్స్ కూడా పట్టుకొచ్చాడు అని ఈయన గుర్తు చేస్తున్నాడు. అది మళ్ళీ క్లాస్లో మనం చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.